ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో ఆయన కీలక నేత, పాలిట్ బ్యూరో సభ్యులు కూడా. కానీ ఇప్పుడు ఆయనకి నియోజకవర్గం కావాలన్నట. అన్నీ ఉండి అల్లుడు నోట్లో శని అనే సామెత ఆయనకి అతికినట్లు మరెవరికీ సూట్ అవదు. ఇంతకీ ఎవరా నేత, ఏమిటా కదా? లెట్స్ వాచ్ దిస్. రాజకీయ కుటుంబంతో పాటు పార్టీకి లాయల్గా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్ అయితే, ఉమ్మడి కడప జిల్లాలో తనకంటూ ఒక నియోజకవర్గాన్ని తయారు చేసుకోలేకపోవడం ఆయనకున్న మైనస్ పాయింట్. టీడీపీలోని కాకలు తీరిన నేతలే వైసీపీకి సరెండర్ అయినా ఆయన మాత్రం అధికార పార్టీ బెదిరింపులకు బెదరలేదు. కుమార్తె పెళ్లికి ముందు ఐటీ దాడులు జరిగినా తొనకలేదు. ఇంత మొండిగా రాజకీయం చేసే ఆర్ శ్రీనివాసులరెడ్డి అలియాస్ వాసు ఇప్పుడు పోటీ చేయడానికి నియోజకవర్గం కోసం నిరీక్షిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కంటి సైగతో పార్టీ నేతలను శాసించిన ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు రాజకీయంగా విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పేరు అధిష్టానం ప్రకటించింది. అదే సందర్భంలో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా కూడా నియమించింది. రాజంపేట పార్లమెంట్లోని పార్టీని బలోపేతం చేయాలా లేదా కడప పార్లమెంటు పరిధిలో తాను పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేయాలా అన్న మీమాంసతో వాసు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు పడవల ప్రయాణం నష్టం చేకూరుస్తుందని ఆయన సన్నిహితులు కూడా వాపోతున్నారు. కడప అసెంబ్లీకి తన సతీమణిని పోటీ చేయించాలని పట్టుపడుతున్న వాసు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఎప్పుడూ కడప నగరంలో సొంత క్యాడర్ను తయారు చేసుకోలేకపోయారు. రాయచోటికి చెందిన వారికి అధిక పెత్తనం ఇవ్వడం, తీరా వారు ఎన్నికల నాటికి రాయచోటికి పోవడం కామన్ పాయింట్ అయింది. సంస్థాగతంగా క్యాడర్ను కడప నగరంలో తయారు చేసుకోవడంలో వాసు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. వీధికొక నేత ఉన్న నగర టీడీపీలో ఇప్పుడు వాసు ఎంట్రీ అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును, నారా లోకేష్ను తిట్టని తిట్టుతిట్టకుండా తిట్టిన ఎంపీ సురేష్ లాంటి వారిని దగ్గరకు తీయడం కూడా వాసుకు పెద్ద మైనస్గా మారిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ నుంచి గెలిస్తే మంత్రి పదవి యోగం ఖచ్చితంగా ఉన్న ఆర్ శ్రీనివాసులు రెడ్డి నియోజకవర్గాన్ని మాత్రం సెట్ చేసుకోలేకపోవడం, ఆయారాం గయారాం గాలను ప్రోత్సహించడంతో వాసుకు పని తగ్గ ఫలితం దక్కడం లేదని ఆ పార్టీలో చర్చ నడుస్తుంది. మరి ఎన్నికల ఏడాదిలో వాసు ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి.